హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైల్ ఫర్ ఎవర్ ఛానల్. మనకి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సర్పంచ్ యొక్క విధులు, వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు, వాళ్ళ మీద ఉండే అనర్హత వేటులు గురించి తెలుసుకున్నాం. అయితే పాత పంచాయతీరాజ్ చట్టం ఎలా ఉందో తెలియదు, కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవి కొలిపే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, గ్రామ సర్పంచ్ సెక్షన్ 15 ప్రకారం గ్రామ సర్పంచ్ ఎన్నిక అనేది ఉంటుంది. గ్రామ సర్పంచ్ నేరుగా గ్రామ పంచాయతీ ఓటర్ల చేత రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికవుతారు. వార్డు సభ్యుల ఎన్నిక పాటు సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. పదవికాలం 5 సంవత్సరాలు పంచాయతీ మొదటి సమావేశంలో జరిగిన రోజుల నుండి లెక్కిస్తారు. అంటే మొదటి గ్రామ సభ జరుగుతుంది కదండి, ఆ రోజు నుంచి ఉప ఎన్నికలు 6 నెలల్లో నిర్వహించాలి ఒకవేళ లేకుంటే. గ్రామ పంచాయత్ హోదారీత సభ్యునిగా, అంటే మీ ఐ మీన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఉంటారు, మరియు ఓటు హక్కు కూడా ఉంటుంది తనకి. ఎస్సీ ఎస్టీ మరియు మహిళల రిజర్వేషన్లు కూడా ఉంటాయి. రాజీనామా మాత్రం డైరెక్ట్ ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతి ప్రకారమే నిర్ణీత అధికారికి రాజీనామా ఇస్తారు. తను రాజీనామా ఇవ్వాలనుకుంటే సర్పంచ్ పదవి కోల్పోయే సందర్భాలు, తన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడు, గ్రామసభ సమావేశాలు ఏర్పాటు చేయనప్పుడు, గ్రామ పంచాయతీ ఖాతాలను ఆడిట్ చేయించి తగిన ధృవీకరణ పత్రాన్ని పొందనప్పుడు, సర్పంచ్ తన అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు, అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు జిల్లా కలెక్టర్ సర్పంచ్ను పదవి నుంచి తొలగించవచ్చు. జిల్లా కలెక్టర్, ఇంతకుముందుకు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ జిల్లా కలెక్టర్ కూడా పవర్స్ వచ్చేసాయి. అయితే ఇందులో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కొన్ని కారణాల వల్ల నిరవధికంగా తమ విధులకు హాజరు కానప్పుడు, జిల్లా కలెక్టర్ ఒక ఆదేశం ద్వారా పంచాయతీ వార్డు సభ్యునికి బాధ్యతలు దత్త చేయవచ్చు. సభ్యుడు తాత్కాలికంగా సర్పంచ్గా వ్యవహరిస్తారు. సర్పంచ్, ఉప సర్పంచ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గౌరవ వేతనం ఉంది ఈ చట్టం నుంచి. ఇక సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పదవికాలం మరియు సభ్యుల పదవికాలం గురించి వస్తే, దీని ప్రకారం ఎన్నికైన తర్వాత మొదటి నిర్వహించిన గ్రామ పంచాయతీ మీటింగ్ తేదీ నుండి సరిగ్గా 5 సంవత్సరాలు పదవికాలం ఉంటుంది సభ్యులకి. ఒకవేళ సాధారణ ఖాళీలు ఏర్పడితే పంచాయతీ సెక్రటరీ 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వాలి పంచాయతీ సెక్రటరీ గారు. ఫలితంగా కమిషనర్ వారు 4 నెలలలోపు ఎన్నికలను నిర్వహిస్తారు వార్డు సభ్యుల కోసం. ఒకవేళ స్థానం పదవికాలానికి 6 నెలల ముందు ఖాళీ అయితే ఎటువంటి ఎన్నికలు నిర్వహించరాదు. అంటే పదవికాలం ముగిసే టైంకి అదేవిధంగా సర్పంచ్ స్థానానికి కనీసం వయసు 21 సంవత్సరాలు, ఇతని పదవికాలం 5 సంవత్సరాలు. ఒకవేళ ఖాళీ అయితే 4 నెలలలోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించే స్థానాన్ని భర్తీ చేయాలి. సేమ్ గ్రామ పంచాయతీకి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉండి అన్ని సమావేశాలు పాల్గొంటాడు, మరియు ఒకరు ఓటు కలిగి ఉంటాడు కూడా. ఉప సర్పంచ్, ఇది మీకు తెలిసిందే, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల చేత ఎన్నికబడతాడు. ఉప సర్పంచ్గా పోటీ చేయాలంటే వార్డు సభ్యుడే ఉండాలి. రాజీనామా, ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం రాజీనామా సమర్పిస్తారు. కానీ ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం ఉంటుందండి. అవిశ్వాస తీర్మానం సెక్షన్ 30 ప్రకారం ఉప సర్పంచ్ను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దీనికి సంబంధించిన మొత్తం వార్డు సభ్యుల్లో సగానికి తగ్గకుండా సంతకాలు చేసి నోటీస్ ఇవ్వాలి. ఎన్నికైన మొదటి రెండు సంవత్సరాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టనీకి ఉండదండి. అలాగే ఒకసారి అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల వరకు మళ్ళీ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. సో మనం ఎన్నికైన 3rd ఇయర్ నుంచి వెళ్ళి అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్ ఉంటుంది. అవిశ్వాస తీర్మానానికి మధ్య 2 సంవత్సరాలు నిడివి ఉండాలి. అయితే ఈ సగం మందిలో మొత్తం సభ్యుల్లో ఖాళీలు సస్పెండ్ అయిన సభ్యులతో సహా కౌంట్ చేయబడుతుందండి. సో సస్పెండ్ అయిన సభ్యులతో సహా సగం మంది సభ్యులు ఆమోదిస్తే ఉప సర్పంచ్ తొలగించబడినట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. ఇది కొత్త పంచాయతీరాజ్ చట్టం. సర్పంచ్ ఇట్లా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు కనుక అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉండదు. అది ప్రజాస్వామ్యం కాబట్టి అందులో అవిశ్వాస తీర్మానం అనేది ఉండదు, ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి నేరుగా.
ఇక సభ్యుల విషయానికి వస్తే సభ్యుల అనర్హత వేటు సెక్షన్ 21 ప్రకారం సభ్యులు ఈ కింది కారణాల వల్ల కలెక్టర్ సెక్షన్ 27 ప్రకారం అనర్హులుగా ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ సమావేశాలకు వరుసగా 90 రోజులు హాజరు కాకపోయినట్లయితే, అంటే 2 సమావేశాలకు 2 గ్రామ సభలకు హాజరు కాకపోతే, వరుసగా 3 సమావేశాలకు హాజరు కానట్లయితే, అయితే ఇందులో మహిళా సభ్యులకి రిజర్వేషన్ ఉందండో, మహిళా సభ్యులు 6 నెలల వరకు సమావేశాలకు హాజరు కానట్లయితే అనర్హత ఆరోపణలను ఒక ఓటర్ పంచాయతీ సెక్రటరీ వ్రాతపూర్వకంగా తెలుపగా అతను ఆ ప్రతిని జిల్లా పంచాయతీ అధికారికి తెలుపును. ఈ అధికారి ఆ సభ్యుని ఇంటిమేషన్కి ఇస్తారు. ఇది జరిగిన 2 నెలల లోపు ఆ సభ్యుడిని జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. ఎన్నికల్లో అవినీతి ఆరోపణలపై అనర్హత వేటు సెక్షన్ 22 ప్రకారం వేయచ్చు. దీని ప్రకారం ఆ వ్యక్తి ఆరోపణలు నిరూపించినప్పటికీ అప్పటి నుండి 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేరాదు. అంటే ఒకవేళ అవినీతి నిరూపణలు నిజమైతే అతను 2 ఎలక్షన్ల వరకు మిస్ అవుతాడు అనమాట పోటీ చేయడానికి. ఇది కొత్త చట్టంలో ఉన్నది. అయితే ఇన్ని రోజులు సర్పంచ్లకి ఎలాంటి వేటు పడినా అవి ఎమ్మెల్యే ద్వారా వాళ్ళకి ఉపశమనం దొరికేది, ఇప్పుడు మాత్రం డైరెక్ట్ జిల్లా కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా ఉంది. సో ప్రతి ఒక్కరూ జరా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చదివి కొంచెం ఫాలో అయితే చాలా బాగుంటుందని. ఇంకా మా అభివృద్ధి కార్యక్రమాలు మరియు గ్రామ సంరక్షణ అనేది చూసుకుంటూ ఉండాలని మా యొక్క మనవి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు స్మైల్ ఫర్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ అండ్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.